ఇంతవరకు ముగ్గుతో పెయింట్ వేసిన వారి గురించి కూడా లేవు. బహుశా ఆ రంగంలో మొట్టమొదటి వ్యక్తి మన రాంబాబు గారే అనుకుంటున్నాం. సాధారణంగా ఎన్నో లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటాము, కానీ ఒక వ్యక్తి తన ముగ్గుతో వేస్తున్న లైవ్ ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈనాటి ముఖ్య అతిథి ఏడీ గారు కూడా చాలా పరిశీలనగా చూస్తున్నారు. स्वामी विवेकानंद फोटो पोर्ट्रेट मन वार्क अभिनंदन तनिया वेस्तुंदी लोपल मन प्रसंगा कन्वीनियंट तनिया वेस्तुंदी लोपल मन प्रसंगा कन्वीनियंट तनिया वेस्तुंदी लोपल मन प्रसंगा कन्वीनियंट स्वामी विवेकानंद गारु नाकु रोल मॉडल अंडी आयन गुరించి మనందరికీ మీరందరికీ తెలియని కాదు అలాగే తర్వాత అబ్దుల్ కలాం గారు నాకు రియల్లీ ప్రాక్టికల్ మనిషిగా నాకు రోల్ మోడల్ అని తర్వాత వీవి లక్ష్మణారావు గారు నేను వీళ్ళందరూ ఏంటంటే ప్రాక్టికల్ అండి చాలామంది థియరికల్ చెప్తున్నారు కానీ పంచారు కానీ రెగ్యులర్ నిరంతరం కూడా పని చేస్తూ వాళ్ళు పూజ చేసుకుంటూ దిస్ ప్రాక్టికల్ అని ఫీల్డ్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు రియల్గా దేశ భౌతిక గురించి ఆలోచించేవాడు దేశాన్ని గురించి ఆలోచించేవాడు దేశ యువత గురించి ఆలోచించేవాడు దేశాన్ని ముందుకు నడిపించే మంచి మంచి వ్యక్తులు వీరందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇన్స్పిరేషన్ అండి వారు స్వామి వివేకానంద గారు కానీ కలాం గారు కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ కూడా వివేకానంద గారు లాగానే నా దేశం బాగుండాలి నా యువత బాగుండాలి అని చెప్పి ఒక పెద్ద ఆఫీసర్గా వారు నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ ఎక్కడ చేసినా కానీ వారు మార్పు నిరూపించుకుని నిజంగా అక్కడ ప్రజలకి దేవుళ్ళని అయ్యారండి అలా లేస్తే వారికి అక్కడెక్కడ ఎక్కడ నిన్న మొన్న చూసి కంటిన్యూగా వైజాగ్ మీటింగ్లు వేరే మీటింగ్లు కానీ ఇవాళ 3 మీటింగ్లు ఉన్నాయి సార్కి అని అయినా కానీ అంటే ఎవరినైనా చేయరు వాళ్ళు ఎందుకంటే తర్వాత స్వామి వివేకానంద తర్వాత ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళని సార్ వీడియోస్ అయితే బాగా పలుకుతా సార్ మీది నిజంగా మా నాటో నిజంగా ఇన్స్పిరేషన్ సార్ మీరు నా మిత్రం చేసిన సంస్థ స్థాపించడానికి కూడాను నేను ఒక నోస్ పెయింటింగ్ వల్ల చేసినప్పుడు గిన్నెస్ వరల్డ్ని అప్లై చేయడం జరిగింది వారు ఇలాంటి ఎక్కడా లేదని వాళ్ళు బట్ నేను కొత్తగా ప్రాసెసింగ్ చేసే టైం పడుతుంది చెప్పి 1 year 2 years అయిపోయింది సార్ సో ఆ టైంలో నాకు అనిపిస్తుంది నేను చాలా చాలా హార్డ్ వర్క్ చేశాను దాన్ని లైవ్ చేసిన విజయగా కానీ అంటే ఇదే సార్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ సమాజానికి పాజిటివ్గా ఉపయోగపడతాయండి ఇప్పుడు ఇక్కడ ఎంతో గొప్ప 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 వాళ్ళందరూ చాలా చాలా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ చిన్న ప్రోత్సాహం అండి ప్రోత్సాహం వల్లనే వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తుంటారు అప్పుడు అనిపించిన ఫీల్ అనిపించి వాడి రికార్డ్స్ ఏంటి వాడి లేఖ 2015లో నేను అది లీగల్గా ఉండాలి మనం సర్టిఫికేట్ ఇచ్చామంటే ప్రతి కూడా లీగాలిటీ ఉండాలి ఎథికల్ వాల్యూ ఉండాలి నా దేశాన్ని విశ్వగురు అని స్టార్ట్ చేయడం కూడా అంటే ప్రపంచ దేశాలకి వాళ్ళు క్రేజ్ అయిపోయింది అదర్ కండిషన్ చేసినా కానీ బట్ నా దేశం భారతదేశం కదా అవార్డు కానీ రికార్డు కానీ ప్రపంచ దేశాలు తీసుకునే స్థాయికి నా కంపెనీ అధికారుల ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించి త్వరగా అందరూ సర్వీస్ చేస్తున్నాం సార్ రిమోట్ టాలెంట్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది ఐడెంటిఫై చేసి మా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా ఈలో మొత్తం మా 7 ప్రోగ్రామ్స్ ఉంటాయి అది స్వామి వివేకానంద కానీ ఉమెన్స్ డే అండి టీచర్స్ డే ఒక డాక్టర్స్ డే చిల్డ్రన్స్ డే అలా అన్ని కేటగిరీ ఉగాది పురస్కారాలు ఒక ట్రెడిషనల్గా ఒక అకేషనల్గా మేము చేయడం జరుగుతుందని చేసి సో ఈరోజు కూడాను దాదాపు దేశం నలుమూల నుంచి ఏపీ తెలంగాణ కాకుండా ముంబై నుంచి వచ్చారు అలాగే బెహ్రా నుంచి వచ్చారు సారు అంటే వారు వారి సర్వీస్ వెళ్ళడానికి ఒక వాసుదేవరావు గారు దాదాపు కరోనా టైంలో 15 విమానాలు పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి సభ్యుల్ని తీసుకురావడం చేయడం జరిగింది అలాగే కొండారెడ్డి గారు అని చెప్పి ముంబై నుంచి వచ్చారు వారు ఒక 4-5 ట్రైన్స్ పెట్టి కరోనా టైంలో చాలా సర్వీస్ చేసింది అలాగే భీమ్ గారు అని చెప్పి మీ అందరికీ సుపరిచితులు మన ఏపీ తెలంగాణ వాళ్ళకి మంచి చిత్రకారులు మంచి ఇప్పటి వరకు 250 బ్యాలే రైటర్స్ రాశారు వాళ్ళు ఎవరో రాయలేదు చేసేయండి చేసి పెద్ద పెద్ద యాంకర్ని ఆర్టిస్టులు ఎంతోమందిని తయారు చేశారు వారు ఇవాళ గొప్పగా చెప్పుకున్న సుమా గారు కూడా వారి శిష్యురాలు అలా ఎన్నో కార్యక్రమాలు వారు మల్టిపుల్ టాలెంట్ అండి అలాగే సర్వీస్ శాఖలో పాప మన రూప అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడిందండి ఆ పాప తాటిపత్రి నుంచి వచ్చింది పాప వచ్చేసి అలాగే సర్వీస్ సెక్టర్లో నెల్లూరు నుంచి వచ్చారండి చేసండి డిఫరెంట్ కంపెనీ నుంచి వచ్చారు డిఫరెంట్ ఏరియాలో ఎంతోమంది ఎంతోమంది అలాగే అప్పారావు గారు అని చెప్పి వారి పనిని నాకు తెలిసి 25 years నుంచి రిమోట్ ఏరియాకి వెళ్ళిపోవడానికి అక్కడ ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేయడం కానీ లేదా పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం సర్వీస్ చేయడం డిఫరెంట్ కేటగిరీలు ఎన్నో సర్వీసులు చేసేవారు చాలా నిరంతరం ఎదుగున్నారని అలాగే సుబ్రాజ్ గారు అని చెప్పి బాపురామన్ అకాడమీ కాకుండా సర్వీసులు ఎంత బాగా చేస్తున్నారు. అకాడమీ పెట్టి కళ్ళకి చేస్తూ నాకు తెలిసి ఆయన 25 ఇయర్స్ నుంచి కూడా ఆయన సామాజిక సేవలు ఎంతో బాగా చేస్తున్నారని ఇలాగ మొత్తం 30 మెంబర్స్ మేము సెలెక్ట్ చేయడం జరిగింది సార్. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇచ్చేసి ఈరోజు నిజంగా మీ చేతుల మీద అందరికీ ఇవ్వడం అనేది మాకు గొప్పగా చేస్తున్నామండి. సమయభావం వల్ల సార్కి లేదు కాబట్టి ఇంతతో ముగిస్తున్నానండి. ఈరోజు అవార్డీస్ అందరూ ఎంతో దూరం నుంచి వచ్చి ఉన్నారు. వాటి విజ్ఞత చేతుల మీదుగా తీసుకోవాలని ఆలోచన ఉంటుంది. దాని కొరకు ఇతర అతిథుల ఉపన్యాసాలు మధ్య మధ్యలో పెడుతూ అవార్డ్స్ని ప్రారంభిస్తున్నాము. అవార్డ్స్ మొదట 5 ఒక తర్వాత స్పీచ్, అతిథుల స్పీచ్ ఉంటుంది. తర్వాత 5 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అతిథుల స్పీచ్ ఉంటుంది. ప్రేమ్ కుమార్ గారిని ఈరోజు వన్ ఆఫ్ అతిథి ప్రేమ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ అవార్డీ బొమ్మిడిపల్లి నరసింహమూర్తి గారు, పిమ్మంటారు వీరిని. వీరు 6 సార్లు నంది అవార్డు గెలుచుకున్నారు. కళారత్న హంస అవార్డు గెలుచుకున్నారు. బుక్స్ చిల్డ్రన్స్ అండర్స్టాండింగ్, మిసెస్ అండర్స్టాండింగ్, జడ పద్యాలు, చీర పద్యాలు, బ్రిమ్ కార్టూన్స్ ఇవన్నీ మీకు తెలియంది కాదు. వరల్డ్ ఫేమస్గా ఎదిగినటువంటి ఫిల్మ్ గారిని వేదిక మీదకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారు రాలేరు కాబట్టి మన ముఖ్య అతిథి గారే గౌరవ వివి లక్ష్మీనారాయణ గారు వెళ్ళి వారికి మనందరి కరతాళ ధ్వనులు ప్రతి అవార్డుకి మీరు ఇవ్వాలని నేను అందరినీ కోరుతున్నాను. ఇదొక అద్భుతమైన అవార్డు. ఒక గొప్ప కార్టూనిస్ట్కి అంతకంటే గొప్పగా వృత్తిని ప్రేమించి వాళ్ళ సమాజంలో సమాజ సేవ చేస్తున్నటువంటి మన వృత్తికి ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు, సమాజ సేవకు వివి లక్ష్మీనారాయణ గారు వారు అందజేస్తున్నటువంటి అవార్డు ఒక్కసారి మళ్ళొకసారి, ఎందుకంటే వారు దివ్యాంగులు. ఎంత గొప్పగా మనం మనసును అర్థం చేసుకున్నాం. భీమ్ గారు మీకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ మనేపల్లి అప్పారావు గారు. ఈనాటి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కార గ్రహీత, స్వయం కృషితో శిఖరమంత ఎదిగిన అసామాన్యుడు, అసమాన విజయాలతో సుప్రసిద్ధుడు, మన మధ్యనే ఉండి ఆత్మవిశ్వాసంతో ఆకాశమంత ఎత్తెదిగిన మన స్ఫూర్తిదాత వివేకానందుడి ఆశయ పరిమళం మనసంతా నింపుకున్న మానవతామూర్తి శ్రీ మన్నేపల్లి అప్పారావు గారు. జీవితం అంటే ఇవ్వడమే, థ్యాంక్స్ గివింగ్ అన్న నరేంద్రుని మహితోక్తిని అక్షరాల పాటిస్తూ సాటి మానవుని సేవలో ఈ దేహం శిథిలమైన అది అమృత తుల్యమే, మందలో ఒక్కడిగా కాదు 100లో 1 ఉండాలన్న వివేకానందుడి మాటల్ని మనసంతా నింపుకొని ఆర్ద్రతతో స్పందిస్తారు అప్పారావు గారు. కర్ణాటక రాష్ట్రంలోని కలికేరి విశ్వవిద్యాలయం నర్సరావుపేట దగ్గర నైస్ విద్యాలయం, విశాఖపట్నం జిల్లాలో గల చలిసింగం గ్రామంలో విద్యాలయం ఇలా స్కూల్స్ నిర్మాణంలో సహకరించారు అప్పారావు గారు. నిరుపేదల కష్టాలకు చెల్లించిన మనసున్న మనిషి అప్పారావు గారు. అటవీ ప్రాంతాల్లోని పలుచోట్ల ప్రాథమిక స్కూల్స్ లో సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్ తన ఇంట్లో పేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించి వారిని ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, ఫార్మసీలో, సాఫ్ట్వేర్ రంగాల్లో అగ్రగణ్యులుగా, మరొకరు ఇంటర్నేషనల్ పైలట్ గా ఎందరో జీవితాలు స్థిరపడడానికి సహకరించి సమాజాన్ని ప్రభావితం చేసిన వన్ మెన్ ఆర్మీగా నిలిచారు అప్పారావు గారు. వ్యక్తి వ్యవస్థగా మారిన శక్తి, అన్యాయం అధర్మంపై జ్వలించి గిరిపుత్రులకు విఆర్పురం మండలంలోని పోలవరం నిర్వాసితులకు 400 ఎకరాల 3 పంటలు పండే భూములను ఇప్పించి వాళ్లకు ఆరాధ్యుడయ్యారు అప్పారావు గారు. ద్వారా మనల్ని కొంతమందిని కరోనా బాధితుల్ని పంపించినటువంటి గొప్ప వ్యక్తి. 20 సంవత్సరాలుగా అక్కడ గల్ఫ్ కార్మికులకి సాయం చేస్తూ వారు ఒక గుడ్డ నిర్మాణం చేసుకునే స్థితికి కల్పించినటువంటి వ్యక్తి గల్ఫ్ జర్నలిస్ట్ వాసుదేవరావు గారు. ఆయన ఎన్ని సమస్యల్ని పరిష్కరించారు అవన్నీ మనకి సవివరంగా మరొకసారి మనం వివరించుకుందాం. గల్ఫ్ జర్నలిస్ట్ వాసుదేవరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు ఇవ్వాలని మేము అందరినీ కోరుతున్నాం. అలాగే థ్యాంక్ యూ వాసుదేవరావు గారు. అవార్డు అందుకున్నందుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ నుంచి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మరో వ్యక్తి ముంబై నుంచి వచ్చారు, మాదిరెడ్డి కొండారెడ్డి గారు. కళా సమితి ముంబైకి కూడా ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా కరోనా టైంలో ఆహారాన్ని ఫుడ్ని కూరగాయల్ని 500 మంది ఫ్యామిలీస్ కి రోజు అందజేసినటువంటి వ్యక్తి శ్రీ మాదిరెడ్డి కొండారెడ్డి గారు. మూడు ట్రైన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి జనాల్ని పంపించి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గవర్నమెంట్లను ఒప్పించి అక్కడ అఫీషియల్స్ ద్వారా ఆయన 15 లక్షల రూపాయలు కూడా సొంతంగా ఖర్చు చేసి 4 రోజులుగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా అంటే అందించినటువంటి గొప్ప మానవతామూర్తి శ్రీ మాదిరెడ్డి కొండారెడ్డి గారు. వారికి ఆర్థికంగాను అలాగే కూరగాయలు, బియ్యము, తర్వాత గుడ్డలు అన్ని అందజేసినటువంటి వ్యక్తి శ్రీ మాదిరెడ్డి కొండారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. అలాగే COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా చేశారు. ఇప్పుడు దిక్ చూచి అని ఒక ఈ మ్యాగజైన్ నడుపుతున్నారు మాదిరెడ్డి కొండారెడ్డి గారు. ఒకసారి గట్టిగా వారికి చప్పట్లు వాళ్ళని కోరుతూ థ్యాంక్ యూ కొండారెడ్డి గారు. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ 12,000 ఎంప్లాయీస్ ఇన్ IT ఇండస్ట్రీ. సార్ 12,000 మంది అంటే మన పిల్లలు కూడా భవిష్యత్తులో రావచ్చు, మనం చప్పట్లు కొట్టుకోవాలి. ఎందుకంటే IT ఇండస్ట్రీకి విచ్ వాజ్ చేంజ్డ్ దేర్ లైఫ్ స్టార్టెడ్ మీడియా ప్లాట్ఫామ్ విచ్ ఈస్ ఏ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్ డిస్కస్ ఆపర్చునిటీస్ ఇన్ IT ఇండస్ట్రీ. శ్రీ రమణ భూపతి గారికి స్వాగతం తెలియజేస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారికి అభినందనలు తెలియజేస్తోంది. రమణ భూపతి గారికి అవార్డును అందజేయవలసిందిగా మన బిబి లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. చైర్మన్ V3 News కాచం పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆయన ప్రభుత్వ మాజీ టీచర్గా కూడా ఉన్నారు. అలాగే సేవారత్న పురస్కారం, కీర్తిరత్న పురస్కారం, అవార్డ్స్ సోషల్ సర్వీస్లో ఆయనకి ఇచ్చేస్తున్నారు. ఫుడ్ డొనేషన్ చేయటం, క్లాత్స్ ఇవ్వటం, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటం లక్ష్మీనారాయణ గారు సన్మానిస్తున్నారు. వారిని అందుకోవాల్సిందిగా పురస్కారాన్ని విశ్వగురు కోరుతుంది. విశ్వగురు మీకు అభినందనలు తెలియజేస్తుంది కాచం సత్యనారాయణ గుప్తా గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సోషల్ యాక్టివిటీస్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2020లో ఎన్నికయ్యారు. అలాగే సామూహిక సీమంతం దానిపై 2020లో మహిళలకు చేశారు వారు. అలాగే 203 ఉచిత వివాహాలు కూడా జరిపించారు సార్. ఆర్ఫాన్ హోమ్, GOBU సంరక్షణ, హెలెన్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేశారు సార్. మెగా హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించారు. ఉపేందర్ మొగల్లపల్లి, ఒకసారి వారికి గట్టిగా మనం చెప్పండి కొట్టాలి. వారికి విశ్వగురు అవార్డుని మన బిబి లక్ష్మీనారాయణ గారు అందజేస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అలాగే మరో అవార్డు గ్రహీత వేగిరాజు సుబ్బరాజు గారు. వసుధ ఫౌండేషన్, బైరాజ్ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలతో మమేకమై పలుంది. విశ్వగురు నుండి ఇప్పుడు కరోనా వారియర్గా ప్రిమ్ గారి సాంస్కృతిక మిత్రులచే కళామిత్ర పురస్కారం పొందిన వేగిరాజు సుబ్బరాజు గారు. థ్యాంక్ యూ సుబ్బరాజు గారు, మీకు అభినందనలు తెలియజేస్తోంది విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. అలాగే పావండ్ల వెంకటేష్ గారు కల్వకుర్తి నుంచి వచ్చారు. పావండ్ల వెంకటేష్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ పేరు చదవగానే రండి సార్, ఎందుకంటే సమయం లేదు కాబట్టి మనం ఇలా అవార్డ్స్ని వారి చేతుల మీదగా అంటున్నాం, వారి అమృత హస్తాలతో అందుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే కళామిత్ర పురస్కార్ ఫ్రమ్ ప్రిమ్ నుంచి అందుకున్నారు వీరు. అబ్దుల్ కలాం నుంచి కూడా ప్రశంసలు పొందారు. ఆయన పోయిటరీ గాట్ అప్రిషియేషన్ ఫ్రమ్ తానా ఫౌండేషన్ నుంచి కూడా వారు అనేక ప్రశంసలు పొందినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ అంతే వారే కదా బావండ్ల వెంకటేష్. యా నేను కరెక్ట్ చెప్పాను, ఇక్కడ చెప్పాను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ నాగర్ కర్నూలు అండి, పొరపాటు క్షమించాలి. కండక్ట్ క్యాట్రాక్ట్ ఐ సర్జికల్ క్యాంప్స్ కూడా ఆయన నిర్వహించారు. 23 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహించారు. ఆయన పలు సేవా కార్యక్రమాలు చేశారు, ప్రజల్లో ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేస్తుంది విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అండ్ మన బిబి లక్ష్మీనారాయణ గారి అమృత హస్తాల మీదుగా అందుకున్నందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ. వారు ఫుడ్ డొనేషన్, క్లాత్స్ డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ అందరు పేద ప్రజలకి సాయం చేసిన వారే. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్లో కూడా చేసినటువంటి, ఆర్ఫాన్స్ కూడా సాయం చేసినటువంటి వ్యక్తి పేరులోనే ఉంది లవ్లీ వెంకటేశ్వరరావు గారు. గట్టిగా మనం చప్పట్లు ఇవ్వాలి. అలాగే థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, మీకు అభినందనలు తెలియజేస్తుంది విశ్వగురు వరల్డ్ రికార్డ్. అలాగే PNS సంపత్ గారు లయన్ క్యాబినెట్ మెంబర్, ఎక్స్ జోన్ చైర్మన్ PNS సంపత్ గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. వీరు కూడా ఫుడ్ డొనేషన్ చేశారు, క్లాస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. పేద ప్రజలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అందజేశారు, అలాగే అనాథల్ని కూడా ఆదుకుంటున్నారు, అలాగే ఆహార పదార్థాలు కూడా అందజేశారు. మీరు పిఎన్ఎస్ సంపత్ గారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మీరు బిబి లక్ష్మణ్ గారి అమృత హస్తాల మీదుగా విశ్వ గురు వరల్డ్ రికార్డ్ అందుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అలాగే సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫోటోలు తీసారా? అలా దిగిన తర్వాత నన్ను అడుగుతారు సార్ ఫోటో కూడా తీయకుండా దించామంటారు. అలాగే ఉమా వడ్లపల్లి గారు ఫెస్టివ్ క్లోబ్ ఫౌండర్, వారు ఎంకరేజింగ్ ఆర్ట్స్ అండ్ ఆర్టిస్ట్, వారు కళల్ని కళాకారుల్ని ఆదరిస్తారు, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేస్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ అండ్ గైడెన్స్ టు యూత్, డిస్ట్రిబ్యూటింగ్ సాయిల్ ఐడల్ అవాయిడ్ పొల్యూషన్ కోసం పాటుపడుతున్నారు. మనకి మంచి వాతావరణం కోసం ప్రకృతికి సంబంధించినటువంటి మంచి పనులు చేస్తున్నారు. ఉమా వడ్లపల్లి గారు వడ్లపల్లి అని రాశారు మేడం, ఇది కరెక్టే. సో ఓకే, ఉమా ఎడ్లపల్లి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే హెల్త్ క్యాంప్స్ కూడా చేశారు మీరు, అలాగే పలు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశారు. ఉమా ఎడ్లపల్లి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ కటకం భాస్కర్ గారు, రెడీగా ఉండాలండి. కటకం భాస్కర్ గారు ఓకేనా, మీరేనా? మీరు ఏంటండి అంటే మీరు పేద ప్రజలకు ఏది అవసరమో చేస్తున్నారు అని అన్నిగా కూడా కొనసాగుతున్నారు. వాసవి ఫిల్మ్ అవార్డ్స్ వైస్ ప్రెసిడెంట్గా, అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ జోన్ చైర్పర్సన్గా ఉన్నారు. వీరు పలువురికి ఆహార పదార్థాలు అందజేయటం, వస్త్రాలు అందజేయటం, అలాగే ఆర్థికంగా ఆదుకోవటం కూడా చేశారు. కటకం భాస్కర్ గారు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం విశ్వగురు వరల్డ్ రికార్డ్ నుంచి. అలాగే బివి లక్ష్మీనారాయణ గారు అమృతాస్తాల మీదుగా మీకు అవార్డు ప్రదానం చేస్తున్నాం. ఒక్కొక్కరు వచ్చి ఇద్దరు అందుకుంటున్నారు సార్ ఒక్క వాటిని. చప్పట్లు కొట్టండి ఇద్దరికి. అలాగే ఇప్పుడు లయన్ శ్రీనివాస్ గారు సోషల్ సర్వీస్, రెగ్యులర్లీ కండక్టింగ్ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు వీరు వరుసగా. అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సుమన్ గారి ద్వారా నిర్వహించారు. అవేర్నెస్ క్యాంప్స్ అబౌట్ ప్లాస్టిక్ బ్యాన్, వీరు ప్లాస్టిక్ ని బంద్ చేయాలని కూడా చైతన్య కార్యక్రమాలు చేశారు. లయన్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డు అందజేస్తోంది వివి లక్ష్మీనారాయణ గారి అమృత హస్తాల మీదుగా. థ్యాంక్ యూ లయన్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పుడు పి భైరవ సత్యనారాయణ గారు ద్వారకా తిరుమల నుంచి వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు కూడా పేద ప్రజలకి చాలా సపోర్టింగ్ గా ఉన్నారు ఆర్థికంగా, అలాగే అనాథల్ని ఆదుకునే కార్యక్రమాల్లో ఉన్నారు అండ్ మన సంస్కృతిని కూడా ప్రమోషన్ చేస్తున్నారు. వారికి మన పి భైరవ సత్యనారాయణ గారికి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డు అందజేస్తోంది మన బిబి లక్ష్మీనారాయణ గారి అమృత హస్తాల మీదుగా. స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ అండి ఇవి 2023. ఓకే, థ్యాంక్ యూ భైరవ సత్యనారాయణ గారు. అలాగే మజ్జి కాంతారావు గారు ఏలూరు నుంచి వచ్చారు. వీరు ఆర్టిస్ట్ అండి, అంబికా ఆర్ట్స్ అవుట్డోర్ అడ్వర్టైజర్ అండ్ టీచర్ ఇన్ YMHA లలిత కళా నిలయం, worked in different gout art workshops and given group shows and social awareness camps, culture promotion చేస్తున్నారు. received multiple పురస్కారాలు కూడా అందుకున్నారు ప్రభుత్వం ద్వారా. మజ్జి కాంతారావు గారిని వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాం. భైరవ సత్యనారాయణ గారు వివి లక్ష్మీనారాయణ గారికి సన్మానం చేశారు, అభినందనలు సార్. అలాగే మజ్జి కాంతారావు గారు మీరు ఆర్టిస్ట్ అండి, సినిమాలు చేస్తారా సార్? మీరు పెయింటింగ్ ఆర్టిస్ట్. అలాగే సార్ మీకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ నుంచి స్వామి వివేకానంద ఇండియన్ ఐక్ అవార్డ్స్ లో భాగంగా ఈ అవార్డు అందజేస్తున్నాం మజ్జి కాంతారావు గారు. థ్యాంక్ యూ కాంతారావు గారు. అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు సైంటిస్ట్ ఫ్రూట్ సైన్స్ లో సంగారెడ్డి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హి నామినేటెడ్ ట్వైస్ టు విజిట్ ఇజ్రాయెల్ అగ్రికల్చర్ బై ఇజ్రాయెల్ ఏజెన్సీ. డాక్టర్ హరికాంత్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రిసీవ్డ్ కపుల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎంఎస్ స్వామినాథన్ యంగెస్ట్ సైంటిస్ట్ మాస్టర్డ్ thesis award etc. and he published 7 regions articles, 5 review articles, 6 popular articles, 3 book chapters in his area to research. He varu goppaga manaki research chestu scientist ga unnatuvanti Dr. Harikant gariki abhinandanalu teliyedam. VB Lakshmanan garu amruta hastalam meduga award andukunnaru. Vishwaguru world record meeku abhinandanalu teliyestundi sir. Paper ధైర్యం వచ్చింది నాకు. సీతా పవన్ కుమార్ గారు ఐటీ ఎంప్లాయ్ సార్ కోరుతున్నారు. సీతా పవన్ కుమార్ గారు వచ్చారా? ఏరి రావాలి సార్. మీకు 3 పేర్లు ఎందుకండి, 2 ఎవరికి ఇవ్వండి. సీతా పవన్ కుమార్ గారు ఓకే ఐటీ ఎంప్లాయ్ అండి. వీరు 2015 నుంచి మల్టిపుల్ సుపీరియర్ అవార్డ్స్ అందుకుంటున్నారు. వీరు యాజ్ ఎ లైన్ గా కూడా ఉన్నారు. బెస్ట్ జోన్ చైర్పర్సన్ గా స్టార్ సన్మాన్ అవార్డ్, అప్రిషియేషన్ అవార్డ్, డిస్ట్రిక్ట్ లయన్స్ లీడర్షిప్ అవార్డ్, ఇన్స్టిట్యూట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఐటీ కోఆర్డినేటర్ అవార్డ్, సేవాభినందన్ అండ్ జయప్రదం సేవా బహుమాన్, బెస్ట్ సెక్రటరీ వజ్రా డిస్ట్రిక్ట్ అవార్డ్స్. ఇన్ యోగాలో కూడా వారు ప్రావీణ్యం ఉంది సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీతా పవన్ కుమార్ గారు వారిని అభినందిస్తున్నాం. విశ్వగురు వరల్డ్ రికార్డ్ నుంచి వివి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా అవార్డు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పుటే శ్రీనివాస్ గారు కరెక్టేనా పేరు? పుట్టే శ్రీనివాస్ గారు ఎవరు వెళ్ళొద్దండి, గ్రూప్ ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వారు మన మధ్యలో ఉన్న వ్యక్తి కాదు, మహాశక్తి. మీ అందరికీ తెలుసు. జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక్కసారి మరొకసారి గట్టిగా చప్పట్లు ఇచ్చి వారి మనం అభినందనలు తెలియజేయాలి. ఉదయ శ్రీనివాస్ గారు యువజన్ వికాస్ ఫౌండేషన్ అండి, శుద్ధ యువజన్ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ అండి. వీరు వికాస్ నుంచి ఉన్నారు. ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేస్తుంటారు, హెల్పింగ్ ద నీడీ అండ్ వారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అంటే వారు ప్రొవైడ్ చేస్తుంటారు ఎవరికి అవసరం వాళ్ళకి. ఈ స్టార్టెడ్ ఎన్జిఓ 2016, ప్లాంటెడ్ 1000 ట్రీస్ అండ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. 1000 మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణ కూడా చూస్తున్నారు. ఒకసారి గట్టిగా మనకి ప్రకృతిని పెంపొందిస్తున్నారు. ఇనిషియేటెడ్ టు అండ్ డ్రైవ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీ ఆఫ్ 1100+ ఫ్యామిలీస్, బ్లడ్ బ్యాంక్స్, ఫ్రీ ఐ క్యాంప్స్ ఫర్ నీడీ. ఒక్కసారి గట్టిగా మనం చప్పట్లు ఇవ్వాలి. ఓకే థ్యాంక్ యూ బుద్ధే శ్రీనివాస్ గారు. మీకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. బివి లక్ష్మీనారాయణ గారి అమృత హస్తాల మీదుగా, ముఖ్య అతిథుల అమృత హస్తాల మీదుగా మీకు అవార్డు అందజేస్తున్నాం. అలాగే విజయ్ కుమార్ గారు పారా PARA ఖమ్మం. విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ కుమార్ గారిని రాలేదండి. సో థ్యాంక్ యూ. అలాగే షేక్ ప్రవీణ్ సోషల్ సర్వీస్లో ఉన్నారు, నెల్లూరు నుంచి వచ్చారు. వారిని ప్యూర్ స్మైల్ చారిటీ ఫౌండర్గా ఉన్నారు. 2017లో స్టార్ట్ చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు కూడా దివ్యాంగులకి, అలాగే పేషెంట్స్కి ఫైనాన్షియల్గా, అలాగే బ్యాక్వర్డ్ పూర్ పీపుల్కి, ఆర్ఫాన్స్కి వారు సాయం చేస్తూ ఉన్నారు. అలాగే అన్నదానం కూడా చేస్తున్నారు. వీరు 20,000 మంది పూర్ పీపుల్కి జీవన్ జ్యోతి ఫైనాన్షియల్ సపోర్ట్ గివెన్ 150 ఫ్యామిలీస్. అలాగే విద్యా వికాస్ ద్వారా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు 150 మంది విద్యార్థులకి. హెల్త్ ఫౌండేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేశారు 150 మంది పేషెంట్స్కి. పెళ్లి కానుక వారు 100 మంది స్త్రీలకు పెళ్లి కానుక ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు షేక్ ప్రవీణ్ గారు. వారికి షేక్ పర్వీన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సారీ, షేక్ పర్వీన్ మేడం వీరు అవార్డు అందుకుంటున్నారు బివి లక్ష్మీనారాయణ గారి అమృత హస్తాల మీదుగా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కుంచాల విజయభాస్కర్ గారు నెల్లూరు, వారు రాలేదు. వారి అబ్బాయి వచ్చారు, వినయ్ గారిని. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ 2010లో స్థాపించి దానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు కుంచాల విజయ భాస్కర్ గారు వాళ్ళ అబ్బాయి అనుకోవడానికి వచ్చారు. ఇది అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఫ్రీ ఐ చెకప్ క్యాంప్స్ కానీ, ఫ్రీ వెకేషన్స్ క్యాంప్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటం, పూర్ పీపుల్కి ఫ్రీ బుక్స్ అండ్ స్టేషనరీ స్కూల్ స్టూడెంట్స్కి అందజేయటం, కండక్టెడ్ స్విమ్మింగ్ టోర్నమెంట్స్, అలాగే సపోర్టింగ్ స్పోర్ట్స్ మెన్, క్రియేటింగ్ అవేర్నెస్ క్లాప్, క్లీన్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిబ్యూటింగ్ స్పోర్ట్స్ equipments and jerseys gout schools and creating awareness and planting trees, donating provinces at orphanages ki, alage distributed vegetables and provinces to migrated workers in COVID time. So Kunchala Vijay Bhaskar gar tarafuna valla appa endukunadu. Thank you so much. మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆజాదీక అమృత మహోత్సవంలో భాగంగా ఆమె మన పార్లమెంట్లో స్పీచ్ కూడా ఇచ్చారు. అలాగే సెక్రటరీ YEEWA యూత్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కడప డివిజన్ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీ స్ప్రెడ్ స్మైల్స్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి, యూత్ అడ్వకేట్ ఇన్ గర్ల్ అడ్వకేసీ అలయన్స్, రిప్రజెంటెడ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫోరం యాజ్ the one and only representative from India nunchi okke okkaruga unnatuvanti Mithe Roopamanu manu abhinandinchali gattiga chappalla dwara. Vatte Srinath Reddy garu daggara chaala jagrathaga chadavali. Meeru kuda eye care nunchi vastunaru mana eyes sari cheskovali Vasu garu, Konda Reddy garu. అలాగే ఐ కేర్ మిషన్ ఈసీఎం ఫౌండర్ అండి వారు. జలదంకి నెల్లూరు డిస్ట్రిక్ట్ నాన్ ప్రాఫిట్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ డిసెంబర్ 2017. యాక్టివిటీస్ ఐస్ క్రీమ్ క్యాంప్స్ ఎక్కువగా చేశారు వీరు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు విజువల్లీ ఛాలెంజ్డ్ అండ్ పూర్ స్టూడెంట్స్కి వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ అసిస్టెన్స్గా కూడా ఉన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించారు. అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పూర్ పీపుల్ ఫర్ మీడియా ట్రీట్మెంట్స్ కూడా చేశారు. ప్లానింగ్ టు బిల్డ్ ఆర్ఫాన్ హోమ్స్ and old age homes in Telugu states. Variki Vade Srinath Reddy gariki abhinandanalu teliyajestunam. Yes sir, GVNAS Sudhir Sharma garni, GVNAS Sudhir Sharma garni vediki meediki raalsinga korutunnam. Alankara birudankitulu alage pradhana archakulu అన్నదానం వారు పేద ప్రజలకి చేస్తున్నటువంటి వ్యక్తి, ఆర్థికంగా కూడా సహాయం చేస్తుంటారు. వారి అర్చకత్వం చేస్తున్నటువంటి పూర్ అర్చకులకు కూడా వారు సహాయం చేస్తుంటారు. వారిని సుధీర్ శర్మ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ వారికి మా స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్లో భాగంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఒక అవార్డు ఇస్తున్నాం. అందుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాం. చెరుకూరి శ్రీహరి గారు గుంటూరు నుంచి వారిని వేదికకు రావాల్సిన కోరుతున్నాం. ఫౌండర్ విజేత సేవా సమితి అండ్ డైరెక్టర్ శ్రీ విజేత హై స్కూల్ గుంటూరు, ప్రెసిడెంట్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గా కొనసాగుతున్నారు. వీరు అండ్ యాక్టివ్ సోషల్ వర్క్స్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ కూడా ఉన్నారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం, కోవిడ్ సమయంలో ఎంతో మంది పేదవారికి, తర్వాత మిర్చి యార్డ్ వర్కర్స్కి, అలాగే స్కూల్ టీచర్స్కి పాండమిక్ సిచ్యువేషన్లో వారు ఫుడ్ డొనేటెడ్ చేశారు. 1200 మంది మోర్ పీపుల్కి 88 రోజులుగా వారు అందజేసినటువంటి మరి చెరుకూరి శ్రీహరి గారిని అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి గట్టిగా వారికి చప్పట్లు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే గుర్తు తెలియని అనాథ సేవలకు కూడా వారు క్రిమేషన్ అంత్యక్రియలు కూడా నిర్వహించినటువంటి వ్యక్తి. స్కాలర్షిప్ ఇచ్చారు పూర్ పీపుల్కి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహించారు. వారికి చెరుకూరి శ్రీహరి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. టీమా ఇదే చిన్న గ్రూప్ ఫోటో అయింది సార్. వీరిని చెరుకూరి శ్రీహరి గారు మీ టీమును కూడా అభినందిస్తున్నాం సార్. మీకు మీరు చప్పట్లు పెట్టుకున్న హాలంతా దద్దరిల్లిపోయేది. ఏడా చప్పట్లేమేందు. నిర్మాణ సేవా ట్రస్ట్ మెడికల్ క్యాంప్స్ కూడా చేసేసారు. అది గిరిజనులకి, తర్వాత పేద కుటుంబాలకి, మ్యారేజెస్ చేశారు. అలాగే ఫైనాన్స్ అండ్ ఫుడ్ సపోర్ట్ టు ఆర్ఫన్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథలకి, వృద్ధులకి కూడా ఫైనాన్స్గా అండ్ ఆహార పదార్థాలు అందజేశారు. ఎన్విరాన్మెంట్ అవేర్నెస్లో కూడా వీరు చాలా కార్యక్రమాలు చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు, ప్రీ ఐ టెస్టింగ్ చేశారు. వీరికి బుచ్చయ్య చౌదరి గారు, మట్టా సాయి కుమార్ గారు తోడుగా ఉన్నారు. ఇద్దరు వచ్చారా సార్ స్టేజ్ మీదకి? బుచ్చయ్య చౌదరి గారు గోరంట్ల ముబానా వారి గురించి రెండు సార్ ఇవే ఫోటో తీసుకున్నాను. బుచ్చయ్య చౌదరి గారు, మట్టా సాయి కుమార్ గారు మీ సహకారంతో మహేష్ కుమార్ గారు మందికి ఆహార పదార్థాలు, అలాగే శివరాత్రి అరేంజింగ్ అకామిడేషన్ కూడా ఆయన నిర్వహిస్తుంటారు. పుస్తకాలు కూడా అందజేస్తుంటారు పూర్ స్టూడెంట్స్కి, పూర్ పీపుల్కి. ఆత్మకూరు శివయ్య గారు అమ్మగారా సార్? ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే మన వివి లక్ష్మీనారాయణ గారి అమ్మగారి స్టూడెంట్ ఆయన. చూసారా, అమ్మగారి స్టూడెంట్ మీ చేతుల మీదకి అవార్డు అందుకుంటున్నారు. ఎంత గొప్ప ఇది సార్, నిజంగా మాకు ఒకసారి కొట్టవచ్చు కదా చెప్పట్లు. అంటే అందరం అందుకోలే, అమ్మ దగ్గర చదువుకోలేం కదా, ఒక్కళ్ళే కదా చదువుకుంది. సార్ చివరికి వచ్చాం సార్, చివరి అంకం మీకోసం. శివ గారి ఫోటో అమ్మా ఇది శివయ్య గారు, మీరు ఈ ఫోటోలో నవ్వాలి. గొప్ప ఫోటో, అటు తిరిగిన ఫోటో. దేవాలయాలలో విష్ణునామాల పెయింటింగ్ చేస్తున్నారు. స్వచ్ఛంద సేవలో ముందుంటారు. వృద్ధ మహిళలకు ప్రతి దసరాకు చీరలు, చలికాలంలో దుప్పట్లు అందజేస్తున్నారు. గోనె మోని మంజు కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. నవ్వండి నవ్వండి, అవార్డు అందుకుంటారు. మార్కండేయులు గారు, ఈ విశ్వగురు అవార్డ్స్ ఈరోజు డాక్టర్స్ డాక్టర్ ప్రణబ్ అండ్ డాక్టర్ సింధు మేడం గైనకాలజీ, రెండమ్మ ప్రణబ్ నా పీడియాట్రిషియన్, నా జూనియర్. వద్దంటుందా? తప్ప వర్డ్ ఉంటుంది. Nishit, he is orthopedic surgeon. Life in shop and he is Dr. Nishit, Limbs Hospital, orthopedician. పిల్లలు వారి శ్రీమతి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనకు అవార్డ్స్ ఇస్తున్నారు. మనం వారికి ఏమి ఇవ్వగలిగాం అనేది ఒకసారి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే సొంత ఖర్చుతో చేస్తున్నారు, వారు సొంత ఖర్చుతో చేస్తున్నారు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను, ఒక 5,000 రూపాయలు ఈ కార్యక్రమానికి నేను సొంతంగా ఇస్తున్నాను సార్. మీకు ఒకసారి గట్టిగా చప్పట్లు ఇవ్వాలని కోరుతూ ఆ బొమ్మ వేసినటువంటి ఆ బొమ్మని చిన్నారి తల్లి ఒకసారి సార్కి చూపించమ్మా, తిప్పి వేసింది సార్ బొమ్మని. మీ బొమ్మే సార్ అది, అసలు మీరే సార్. ఇంకా అది సింహం, బొబ్బిలి పులి. చెప్పండి గట్టిగా, ఎందుకంటే చాలామంది మామూలుగా వేస్తేనే వేరేలా ఉంటుంది. సార్ వారిని అభినందిస్తున్నారు మా వివి లక్ష్మీనారాయణ గారు. నిజంగా ఎంత గొప్పగా ఆ జీవకళ ఉట్టిపడుతుంది ఆ ఫోటోలో. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ అండి, గ్రేట్. ఆ పాపని మనందరం కూడా అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం పాపని. ఇంటిల్లిపాది దీనికోసం శ్రమించారు, ఈ కార్యక్రమాన్ని వారు హైలైట్ చేయించారు మన కోసం. వారికి సత్యవోలు రాంబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఫోటో కనిపించాలి కొంచెం, కొంచెం పాప అమ్మ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బీ సీటెడ్ అండి. మీరు వచ్చా మీ సీట్లలో ఆసీనులు అవుతే మనం కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గాంధీ గారు కూర్చోండి. సార్కి ఫోటో ఇస్తున్నావా తల్లి, బహుమానం ఇస్తున్నావా? వెరీ గుడ్. మన వాళ్ళకు జిఎస్టీ వేస్తేనే చప్పట్లు కొట్టే లెక్క ఉన్నారు ఇక్కడ, అంతేనా? మీరు చప్పట్లు కొట్టాలంటే నేను ఒక పాట పాడతా, నువ్వు వస్తావని నేను. ఎంత నవ్వుతున్నారు ఆ పాట అంతా మన హృదయాల్లో దాచుకునే. చిరంజీవి గారే ఆ పాట పాడాడంటే గొప్పతనం ఆ పాటకి. సో ఓకే, నేను సార్ ఒక 2 నిమిషాల్లో మిమిక్రీ చేయొచ్చు సార్, ఫాస్ట్గా చేస్తాను సార్. ఏంటండి అంటే ఇవాళ మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను నన్ను నిర్వహించమని చేసినప్పుడు, నేను వచ్చినప్పుడు అసలు నేను ఆ కూర్చొని నిలబడే స్థితిలో లేను. ఎందుకంటే 4 రోజులు నేను ఊరిలో వచ్చాక నాకు కొంచెం ఆరోగ్య సమస్య తలెత్తింది. ఇవాళ సార్ని చూసిన తర్వాత అది వచ్చేసింది సార్, ఎందుకంటే ఆ స్టామినా వచ్చేసింది. ఎందుకంటే వారి అభినందన అలా ఉంటుంది. వారికి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ మీకు 2 డైలాగులు వినిపిస్తా. నేను చేసే డైలాగ్స్లో ఒకటి నందమూరి బాలకృష్ణ గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, 2 జగన్ గారు. ఈ 3 వాయిస్లు వినిపిస్తాను. మిగతా జోక్స్ చేయాలంటే నా వల్ల కాదు, ఎందుకంటే అది వాళ్ళ సమయం కూడా లేదు. విషయం ఏంటంటే బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు. అసలు బాలకృష్ణ గారు ఆయన ఏం మాట్లాడినా హైలైట్ అయిపోద్ది, ఏది మాట్లాడినా కూడా వార్త అయిపోద్ది. ఆయన అక్కినేనన్నా తొక్కినేనన్నా వార్త అది. అయితే విషయం ఏంటంటే బాలకృష్ణ గారు ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారంటే, అలాగే ఇది ఒక స్వామి వివేకానంద వారు, వివేకానందుడు అమెరికా వెళ్ళి అక్కడ అనేక బోధనలు చేసి వచ్చేసినటువంటి ఆ గొప్ప సౌమ్యులు, అటువంటి వారి పేరుతో విశ్వగురు అవార్డ్స్ అందజేయటం, ఆ కార్యక్రమానికి గౌరవనీయులు జేడి లక్ష్మీనారాయణ గారు రావడం, చాలా ఆనందంగా ఉంది. వారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ఎక్కడ బహిరైన, ఎక్కడ హైదరాబాద్ వారు విమానాలు వేయటమే కాదు, విమానం వేసుకొని మరి ప్రత్యేకంగా అవార్డు కోసం వచ్చేసిన వాసుదేవరావు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి అలాగే మన మాదిరెడ్డి కొండారెడ్డి గారికి, అవార్డ్స్ అందుకున్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ. అన్ని వీడియో తీస్తారు వీళ్ళు, వీడియో తీసి యూట్యూబ్లో పెడితే వాడు తిరుగుతూ ఉంటాడు. నన్ను ఎందుకు తిరుగుతాను, మేము సరదాగా చేస్తాం. ఇప్పుడు మొన్న నేను రోషే గారి డైలాగ్ చేసి, అదే ఎన్టీ రామారావు గారి డైలాగ్ చేసి యూట్యూబ్లో పెడితే కింద ఒకటి రాసిండు, నేను బాగా సూపర్ చేసినామన్న రోషే గారి వాయిస్ అని, ఎన్టీ రామారావు గారి వాయిస్ చేశాను. నాకు ఇంటికి వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తున్నా రామారావు గారి వాయిస్ ఇదా అదా అని, అట్లా చేస్తుంది ట్రోలింగ్. ఒక్క నిమిషంలో ఆ పాప ఎవరండి, బంగారం చెట్టుకి నీరు పోస్తేనే కదరా పువ్వు విరపూసేది. ఎన్ని సంవత్సరాల నుంచి మిమిక్రీ చేసిన రాని రికార్డు ఒక్క రోజులో చేసిన ఆ పాపకి ఎన్ని మిలియన్ల వ్యూస్ అండి. నిజంగా అంటే అట్లా అయిపోయింది మన సోషల్ మీడియా. దాంతో కూడా ప్రమాదం ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారు జేడి గారు వాయిస్ చేయమంటారా? బహిరేన్లో చేద్దాం. వారు గల్ఫ్ కార్మికుల కోసం వస్తున్నారు. May 1st నా ప్రోగ్రామ్ వాసు గారు అంటున్నారు సార్, సో థ్యాంక్ యూ. బాలకృష్ణ గారు ఒక సినిమా డైలాగ్ చెప్తాను. పేరు వీర సింహారెడ్డి, పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రోలింగ్ కర్నూల్. చెప్పండి వాడికి స్టేట్ అయినా సెంటర్ అయినా పవర్ అయినా పొగరైనా నేను పరిలోకి దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఈ డైలాగ్ చెప్పడానికి జగన్ గారు చంద్రబాబు గారు పోటీ పడుతున్నారు. చంద్రబాబు గారు చెప్తారు, పుట్టింది పులిచెర్ల, చదువుకుంది అనంతపురం, రూలింగ్ కర్నూల్. చెప్పండి వాడికి ఏం చేయలేడు. తమ్ముళ్ళు మీరు గట్టిగా చప్పట్లు కొడితే మీకోసం పనిచేస్తాను ఇదని ఆయన చెప్పలేడు. జగన్ గారు వచ్చి, కొండారెడ్డి గారు మీరు ఫీల్ కావద్దు, పుట్టింది పులివెందుల, చదివింది అనంతపురం, రూలింగ్ ఆంధ్రప్రదేశ్. చెప్పని వారికి స్టేట్ అయినా సెంటర్ అయినా పవర్ అయినా. మళ్ళీ వస్తామన్నా మనం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నవ్య లాస్ట్గా ఒక వాయిస్ మిస్ అవుతారు, ఆ రోషే గారితో లక్ష్మీపార్వతి గారి వాయిస్ ఒకటి చెప్తారు. ఆమె ఎప్పుడు కూడా ఎన్టీఆర్ బర్త్డేకి ఏడుస్తుంది ఆమె, మేడం గారు. మేడం లక్ష్మీపార్వతి గారు, ఎంత గొప్పవాడయ్యా రామారావు గారు, ఎంత అద్భుతమైనటువంటి మనిషి, అలాంటి గొప్పవాడు ఇంత మన మధ్యలో లేకపోవడం బాధగా 26 సంవత్సరాలుగా బాధపడుతున్నా. చెప్పండి కొట్టురామ్మ రామారావు గారికి. లక్ష్మీపార్వతి గారు ఇవి. తర్వాత రోషే గారి వాయిస్ ఏంటంటే, అసెంబ్లీ చెప్తాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బ్రతుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రోషే గారు లేచి మాట్లాడేవారు. ఎలా అంటే, మీరు బాగా తింటున్నారు, ఇంకా తింటున్నారు, ఇలా తింటే రేపు రాబోయే రోజుల్లో అని చంద్రబాబు గారు మాట్లాడుతుంటే రోషే గారు దిక్కులు లేచేవారు. ఎలా అంటే, రాజశేఖర రెడ్డి గారు మంచి మీద తలబెట్టి ఇలా అనేవాడు, నువ్వు చూసుకోవాలి. అప్పుడు రోషే గారు లేచి, మేము తిన్నావా చంద్రబాబు నాయుడు, నువ్వు 10 సంవత్సరాలు తిన్నప్పుడు అడిగావా కూర్చో అని తిరిగి బాగా మాట్లాడానా. హ్యాపీగా. సో ఇలాంటి నవ్వులు నిజంగా చెబుతున్నా సార్, ఇంకా కొంచెం అనిపిస్తే చాలా చక్కగా ఉండేది, బాగుండేది. సో థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ జనసేన వస్తుందని నాకు తెలుసు, మీరు చప్పట్లు కొట్టుకుండా మాట్లాడినప్పుడే మన జనసేన నాకు అర్థమైంది. ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు. ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు, వారిని చూస్తూ ఉంటే వారు వృత్తిలో జేడి లక్ష్మీనారాయణ, కానీ వారు సమాజానికి వివి లక్ష్మీనారాయణ. వి అంటే విక్టరీ, వి అంటే విక్టరీ, ఇంకెన్ని వీని అన్న పెట్టుకోండి, ఆయన దానికి అర్హుడు అని చెప్పి మీకు మనవి చేస్తూ ఒకసారి గట్టిగా వారికి చప్పట్లు ఇవ్వాలని కోరుతున్నాం. మా హనుమంతాన్ని వచ్చింది అనుకో, వీడికి అరే బాబు అందులో రాంబాబు నన్ను పిలువలేదు, ఎందుకు నాయన మేమందరికి అవార్డ్స్ ఇస్తున్నావు, నాకు ఏ వరనాయన. ఒకసారి అంటే విషయం ఏంటి సార్ అంటే, వీళ్ళందరూ వచ్చినప్పుడు మాకు ఏమున్నదంటే, ఇలా ఈ సత్యమూలు రాంబాబు గారు, ఏమరాదైనా నేను కుంచెతో గీస్తేనే చెయ్యి ఉరుకుతుంది, ముక్కుతో గీసిండేమిరా బాబు. అంత చక్కగా గీసినటువంటి ఒక్క ఒక్క ముక్కు మనిషి ఈయన నాయన. ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. మీరు అభినందిస్తే అలా ఉంటుందని మనం చెప్పచ్చు. మిమిక్రీలో నేను మోడీ గారు ఆడోడు ఆడోడు మోపోయిన ఆడు ఎవడైనా మాట్లాడేటోడు మాకు తెలియదా, మాకు ముక్కుతో గీయటం రాదా, ఆయన ముక్కు కంటే నా ముక్కు పొడుగున్నది, నేను పెద్ద చిత్రం గీస్తా, కానీ నాకు అవసరం లేదు, ఆయనకు అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఒకసారి కారులో పోతుండు సార్, కారులో పోతుంటే ఎవడో పాట వేసిండు. అదేంటంటే దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మళ్ళీ. ఎవడు ఈ పాట రాసినోడు అని డ్రైవర్ని అడిగాడు. నేను రాయలేదు సార్ అన్నాడు. ముఖానికి పౌడరే చక్కవ రాయ, పాట రాస్తావు మళ్ళీ పెట్టి పాట అన్నాడు. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మళ్ళీ. ఈ 3 దేనికి 3 వీసాలు తీసుకొని అడిగి పోవాలా? దుబాయ్ పోయి సెంటు తేవాలి, మలేషియా పోయి మల్లెపూలు తేవాలి, జపాన్ పోయి పౌడర్ తేవాలి. ఇవన్నీ తమాషరా? 3 దుకాణాలు ఆ క్షారినోర్ దగ్గర పెట్టుర్రి, ముగ్గురు ఉద్యోగాలు వస్తాయి, ఈయన్నే అమ్ముండ్రై సెంటు మల్లెపూలు గీతారు. కేల్ కథం దుకాణం పంది, ఇక పాట అయిపోయింది. సో హ్యాపీగా నేను రేవంత్ రెడ్డిని ఆయన స్పీకర్ అయ్యాను, కట్ చేయడానికి వచ్చింది. సత్యనారాయణ ఇది ఏ సెక్షన్ ప్రకారం నాకు తెలియదు, నాకు కూడా చాలా సెక్షన్లు తెలుసా. వారిది చేద్దాం ఖచ్చితంగా. ఒక మోడీ గారి వాయిస్ చేసి ముగిస్తాను సార్. వారిది తెలుగులోనే మాట్లాడతాను నేను. దయచేసి మోడీ గారికి ఈ పాట అసలు వినిపించొద్దండి. ఏదంటే నీ బుల్లెట్ బండి కొత్త పాటు గుడ్డు కానీ మొత్తం పెట్రోల్ రేట్లు పెరుగుతూనే ఉంటాయి తెల్లాలి, మళ్ళీ ఆ పాట వినపడితే. వాస్తవంగా మోడీ గారు ఇతనా विराजमानियों मेरे प्यारे देशवासियों और मुख्य नेता जेडी लक्ष्मी नारायण जी और वारिस, आपको सबको मेरा तरफ से प्रणाम दे दिया. एक बार मेर अंदरू अवार्ड्स తీసుకున్న వాళ్ళు గట్టిగా మీకు మీరే కొట్టుకోండి చప్పట్లు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతూ ఉంది అంటే దానికి కారణం సాథియా బోలు రాంబాబూజీ. ఆప్ ఇదర్ ఆయే, ఇదర్ ఆయే. కాశీపల్లిలో మోడీ పూనాడు. ఆగే సాల్ కో ఆప్కో राज्यसभा सीट देने पड़े. बैठ जाइए, बैठ जाइए. ఇది ఇప్పుడు రాజ్యసభ అనుకో ప్రస్తుతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ రమేష్ గారు. మీ మిమిక్రీ ఉంటుంటే ఇంకా వినాలి, ఇంకా వినాలనిపిస్తుంది, కానీ సమయభావం వల్ల వినలేకపోతున్నాము. ఇప్పుడు ఇంకా కొంతమంది అతిథులు మాట్లాడవలసి ఉంటుంది, వాళ్ళు కృతంగా మాట్లాడవలసిందిగా అయితే సరే. వారు ఇతర అతిథులు మాట్లాడే ముందుగా మన ముఖ్య అతిథి జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. వారి గురించి 1 నిమిషం. సాధారణంగా సినిమా యాక్టర్లు వాళ్ళు మొదట నటించిన తర్వాత ఆ సినిమా సక్సెస్ అయితే వారి ఇంటి పేరుగా మారిపోతుంది. అందులో సుబ్లేఖ సుధాకర్ ఒకడు, సాహుకార్ జానకి. కానీ ప్రవృత్తిపరంగా వృత్తిపరంగా గవర్నమెంట్ ఉద్యోగం పనిచేస్తూ ఆ పదవిని ఇంటి పేరుగా పిలుచుకుంటున్నది కేవలం ఒకే ఒక వ్యక్తి మన ఇండియాలో, అదే జేడి లక్ష్మణ్ గారు. ఆయన ఇంటి పేరు ఇంతవరకు చాలామంది తెలియదు, జేడి లక్ష్మణ్ గారు అంటేనే తెలుస్తుంది. వారి ఇంటి పేరు వివి. సాధారణంగా చరిత్ర గురించి మాట్లాడే ఏసీబీసీలు కిరుశకం శ్రీకృష్ణపురం అంటాము. ఏడి లక్ష్మీనారాయణ గారిని వీవంటే ఆయన ఉద్యోగంలో చేస్తుండగా ఎన్నో విజయాలు అందుకున్నారు, అందుకని వీవి ఒకటి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఎంతోమందికి ముందుకు తీసుకెళ్తున్నారు. రాజకీయాల్లో చేరారు, అట్లానే ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ ఎంతోమందికి ఉత్సర్జన కలిగిస్తున్నారు. ఇందులో కూడా వాళ్ళు విక్టరీయే. అంటే వీవి అంటే విక్టరీ 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 మాట. వారికి అభినందిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారతదేశం విశ్వగురు స్థానంలో ఉండేది, మళ్ళా భారతదేశాన్ని విశ్వగురువుగా మనమందరం కలిసి మార్చాలి అన్న సంకల్పంతో ఈ విశ్వగురు అవార్డ్స్ పెట్టి సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మీ అందరినీ ఎన్నుకొని వారందరినీ ఒక ప్రదేశానికి తీసుకొచ్చి ఈ విధంగా మీరు చేస్తున్న సేవలను గుర్తిస్తున్న శ్రీ సత్యవోలు రాంబాబు గారికి ముఖ్యంగా మనం అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక దేశం యొక్క చరిత్ర మీరు ఎప్పుడైనా చూసుకుంటే దేశానికంటూ చరిత్ర ఉండదు. ఆ దేశంలో ఉండే వ్యక్తుల చరిత్రే ఆ దేశం యొక్క చరిత్ర అవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు మనకు సమాజంలో ఎంతమంది ఎక్కువగా ఉంటే ఆ దేశం యొక్క చరిత్ర అంత గొప్పగా తయారవుతుంది. అందువల్ల స్వామి వివేకానందుల వారి గురించి మాట్లాడుకుంటారు. స్వామి వివేకానందుల వారి వల్ల మన దేశంలో ఒక చరిత్ర ఏర్పడింది. అలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. కాబట్టి వారందరి వల్ల ఏర్పడిన మన దేశ చరిత్రకి మనం కూడా ఏ విధంగా సహాయం చేద్దాం, లేకుంటే ఏ విధంగా దానికి కారణభూతం అవుదానన్నది ప్రధానంగా ఉద్దేశం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని భూమి మీదకి పంపిస్తున్నప్పుడు ఒక ఫైల్లో ఒక పేపర్ ఒకటి మన కోసం క్రియేట్ చేస్తాం. ఆ పేపర్ని, ఆ కాగితాన్ని మనం తెల్ల కాగితంగా వదిలేస్తామా, లేకుంటే ఆ చరిత్రలో మనం కూడా ఒక పేజీగా మారుతామా అన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈరోజు వచ్చిన మీ అందరూ, ఐ థింక్ సుమారు 30 మందికి అవార్డులు ఇచ్చినట్టున్నాం. ఈరోజు 30 మంది కూడా ఈ దేశ చరిత్రలో మీకంటూ ఒక పేజీని సృష్టించుకున్నవాడు. ఎందుకంటే ఆ చరిత్రని చదివి ఇంకా ఎంతోమంది స్ఫూర్తిని పొంది వారు కూడా ఈ విధంగా సమాజానికి సేవ చేయాలి అన్న అంకిత భావంతో ముందుకు వెళుతూ ఉంటారు. అందువల్ల వీటిని గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే యువతరం అంతా కూడా ఇప్పుడు సమాజంలో రోల్ మోడల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరిని అనుసరించాలి అన్నది యువతరం ముందున్న ఒక ప్రధానమైన సమస్య. అటువంటి యువతరానికి మనం సమాజంలో ఒకరు మార్గదర్శకులుగా, రోల్ మోడల్స్గా మనం తయారవ్వాలి. ఎప్పుడైతే సమాజంలో రోల్ మోడల్స్ తయారవ్వరో వాళ్ళు ఇతర వ్యక్తుల్ని రోల్ మోడల్స్గా తీసుకోవడం మొదలు పెడతారు. దానివల్ల వాళ్ళు మార్గం తప్పే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈరోజు 30 మంది మీరు ఎవరైతే ఉన్నారో, మీరు చేస్తున్న సేవలు మీ పరిసర ప్రాంతాలనే కాక మొత్తం రాష్ట్రాలలో, దేశాల్లో కూడా ఒక మార్గదర్శకంగా అవుతుంది. ఈరోజు ఆ అమ్మాయి తాడిపత్రి నుంచి వచ్చింది, రూప ఒక చిన్న అమ్మాయి. ఆమె పార్లమెంటులో మాట్లాడి ఆ తర్వాత ఎంతో గొప్ప కాంట్రిబ్యూషన్ చేసింది. కాబట్టి యువతరానికి, వాళ్ళ వయసు వాళ్ళకి ఇప్పుడు రూప ఒక రోల్ మోడల్. కాబట్టి అటువంటి వ్యక్తులను మనం తయారు చేసే బాధ్యత మన మీద ఉంది. తర్వాత వాళ్ళను గుర్తించే బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే ఈ గుర్తింపు వల్ల ఏమవుతుందంటే మీ గురించి ఇంకో 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు కూడా మంచి సమాజంలో ప్రసారం అవ్వాలి, ప్రచారం అవ్వాలి. మంచి ఎప్పుడైతే ప్రచారం అవ్వదో చెడు చాలా సులభంగా ప్రచారం అవుతుంది. అందువల్ల ఈ సర్క్యులేషన్లో మంచి నాణ్యాలు లేకపోతే చెడు నాణ్యాలే తిరుగుతుంటాయి సమాజంలో. కాబట్టి ఈ చెడు నాణ్యాలను పక్కన పెట్టాలంటే మంచి నాణ్యాల సంఖ్య పెరగాలి అన్నది శ్రీ రాంబాబు గారి ప్రధానమైన ఉద్దేశం. అందువల్ల అటువంటి మీరు ఒక గొప్ప ఆణిముత్యాల్లాగా మీ వివిధ సేవలు చేశారు. మీ మీ రంగాలలో ముఖ్యంగా కరోనా సమయంలో కూడా చాలామంది విస్తృతమైన కార్యక్రమాలు చేశారు. లేకుంటే కేవలం ఒక ప్రభుత్వం తలుచుకుంటే అంత పని జరిగేది కాదు. ఎప్పుడైనా కూడా సమాజం మార్పు చెందిందంటే ఎంతోమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, యోగదానం ఏదైతే ఉందో అది ఇవ్వడం వల్ల సమాజం ముందుకు వెళుతుంది. అందువల్ల మళ్ళా మన భారతదేశం అంతా కూడా మనం విశ్వగురువు కావాలనుకుంటున్నాం. ఒకప్పుడు విశ్వగురువుగా ఉండే నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ఎక్కడి నుంచో దేశీయులు వచ్చి చదువుకునేవాడిని. మళ్ళీ ఆ స్థానానికి మనం చేరాలంటే మొదట మనలో దేశం పట్ల అవగాహన ఉండాలి, దేశం పట్ల అభిమానం ఉండాలి, దేశం పట్ల భక్తి ఉండాలి, దేశం పట్ల ప్రేమ ఉండాలి. అందువల్ల పిల్లలకు దేశాన్ని పరిచయం చేయండి. పిల్లలకు దేశం పట్ల అభిమానం పెంచే విధంగా చేయండి. వాళ్ళకు ఉత్తమమైన ఉదాహరణలు వాళ్ళకి ఇవ్వండి. ఆ తర్వాత దేశం పట్ల ప్రేమను, దేశం పట్ల భక్తిని పెంచుకోగలిగితే అప్పుడే అది నిజమైన దేశంగా మారుతుంది. అందువల్ల మంచి ఉదాహరణలతో, మన ప్రవర్తనతో మన పిల్లలను మనం ప్రోత్సహించాలి. పిల్లలకు ప్రథమ గురువులు అమ్మా నాన్న, తర్వాత ఉపాధ్యాయులు. కాబట్టి తల్లిదండ్రులు తమ భూమికను మరిచిపోకూడదు. మనం స్కూల్లో చేర్చేసాము కదా అని చెప్పి మన పని అయిపోయిందని మనం అనుకోకూడదు. పిల్లలకు అన్ని విషయాలు మనం ఇంట్లో నేర్పించే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి మీరు మంచి ఉదాహరణలు ఇస్తే వాళ్ళు మంచి వ్యక్తులుగా మెదుగుతారు. మీరు వాళ్ళ ముందు మంచి ఉదాహరణలు ఇవ్వకపోతే వాళ్ళు ఎవరినో ఉదాహరణగా తీసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి గురుతుల్యులైన తల్లిదండ్రులు, ఆ తర్వాత సమాజంలో సేవ చేసే మీనటువంటి వారందరూ కూడా ఈ సమాజాన్ని ముందుకు తీసుకువెళదాం. ఎప్పుడు కూడా మా వాసుదేవరావు గారి మిత్రులు, ఆయన బహిరంగంలో ఉంటారు, ఆయన కూడా మొన్న శ్రీకాకుళంలో ఒక 1000 మంది విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటీరియర్ భాగాల్లో ఎంత చక్కగా విద్యార్థులు సమాధానాలు చెబుతున్నారంటే, అంటే ఆ పిల్లలకు ఏదో ఒక టార్గెట్ ఇవ్వాలి. వాళ్లకు ఆ విధమైన లక్ష్యాన్ని మనం సృష్టించి ఇవ్వగలిగితే ఆ లక్ష్యం వైపుగా వెళతారు. లక్ష్యం లేనప్పుడు వారు ఎటో విచిత్రమైపోతూ ఉంటారు. అందువల్ల పిల్లలకు లక్ష్యాన్ని సృష్టించడం, ఆ లక్ష్యం కోసం మనం కూడా కష్టపడడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు ముఖ్యంగా మనం అందరము ప్రశంసించాల్సింది శ్రీ రాంబాబు గారిని, మౌక్తికను కూడా ఈరోజు మనం అందరం కూడా అభినందించాలి. ఒక చిన్నారి తన చేతిలో ఉన్న అద్భుతమైన కళను ఈరోజు మనం చూడడానికి ఒక అవకాశం దొరికింది. అందుకనే అన్న తల్లిదండ్రులను చూసి పిల్లలు అనుకరిస్తారనడానికి ఇదే ఉదాహరణ. రాంబాబు గారు మౌక్తిక. సో ఆ విధంగా ఆయన ఇంటిలో ఆ కళను ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆ కళ ఈ పాపకు వచ్చేసింది. అందువల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చాలా విషయాలు వెళ్తాయి అన్నదానికి మా అందరి తరఫున నీకు అభినందనలు తెలియజేస్తున్నాను తల్లి. నువ్వు ఒక గొప్ప పెయింటర్గా మారాలి, దేశానికి వన్నె తెచ్చే పెయింటర్గా నువ్వు మారాలి నాన్నగారి మార్గదర్శనం. సో ఈ విధంగా ఈరోజు చాలా రోజుల తర్వాత మీలో అవార్డులు తీసుకున్న వాళ్ళు చాలామంది నాకు సుపరిచితులే. నేను నా పర్యటనలో మిమ్మల్ని అందరినీ చాలామందిని కలిశాను. కాబట్టి మళ్ళా ఒకసారి ఇక్కడ కలిసే అవకాశాన్ని కూడా శ్రీ రాంబాబు గారు కల్పించారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం కూడా ఈరోజు మనకు అధ్యక్షత వహిస్తున్న కృష్ణాది శేషు గారు, ఆ తర్వాత ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యంగా డాక్టర్ శ్రీ గాంధీ గారు, ప్రేమ్ కుమార్ గారు, డాక్టర్ మార్కండేయులు గారు, ఆ తర్వాత మిగతా పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇంకొక 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా మా మిమిక్రీ రమేష్ గురించి కూడా చెప్పాలి. ఎక్కడెక్కడ మిమిక్రీ రమేష్ గారు మొన్నే ఒక కార్యక్రమంలో ఆయన వినే అవకాశం నాకు దొరికింది. ఆ రోజు కూడా ఎంతో ఆనందించాం. ఎనివే నాకు కార్యక్రమం ఉండడం నేను వెళ్తున్నాను. రమేష్ గారు ఉంటారు ఇక్కడే, మళ్ళా మిమ్మల్ని ఆయన అనేక విషయాలతో మిమ్మల్ని ఆనందపరుస్తారు. కాబట్టి ఇటువంటి కళాకారులు భారతదేశంలో ఉన్నంత వెరైటీ ఇంకెక్కడ లేదు. భారతదేశంలో ఉన్న విస్తృతమైన వెరైటీ మనకు ఎక్కడ కనపడదు. కాబట్టి అటువంటి భారతదేశంలో జన్మించిన మనం అందరం కూడా మన వల్ల భారతదేశానికి మంచి పేరు రావాలి అని ప్రతి ఒక్కరూ సంకల్పించుకున్న రోజున ఖచ్చితంగా విశ్వగురు అని ఏదైతే అనుకుంటున్నామో ఆ విశ్వగురు స్థానానికి భారతదేశం ముందుకు వెళుతుంది. అందువల్ల మరి ఒకసారి నా తరఫున, విశ్వగురు అవార్డ్స్ కమిటీ తరఫున, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం భారతదేశంలో ఉన్న పౌరుల తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీ జైత్రయాత్ర ఇలాగే కొనసాగిస్తూ, ఇంకా మీ వ్యాప్తిని పెంచుకుంటూ మీరందరూ కూడా ఆదర్శప్రాయులుగా తయారై ఇంకా కొంతమంది ఆదర్శమైన వ్యక్తులను సమాజంలో తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. ప్లీజ్ అందరు కూర్చోండి. గ్రూప్ ఫోటో ఉంది, ప్లస్ బయట ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. అవార్డ్స్ అందుకున్న వాళ్ళు దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ప్లీజ్ అండి, ప్లీజ్. మనం చేస్తున్న కృషికి రాంబాబు గారు ఏ విధంగా అయితే గుర్తించి మనల్ని ప్రోత్సహిస్తున్నారో, అదేవిధంగా వాళ్ళ కూతురు చిన్నతనంలోనే ఇంత పెద్ద ఆర్ట్ వర్క్ ఇమీడియట్గా జేడీ గారి చిత్రపటాన్ని వేసిందంటే ఆ అమ్మాయికి స్టేజ్ మీద ప్రోత్సాహకంగా నాకు తోచిన విధంగా ఆ అమ్మాయికి ఒక 5,000 రూపాయలు నగదు అందజేస్తున్నా. మీ అందరూ చప్పట్ల ద్వారా ఆశీర్వదించాలి. రెండు 200 డాక్టర్ని ట్రైనింగ్ ఇచ్చి ఉన్నతమైన స్థాయిలో నింపారు. ఆయన పేరు డాక్టర్ మార్కండేయులు గారు. వారికి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. సభకు నమస్కారం. ఇవాళ ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, అలాగే గాంధీ గారు, సచివులు రాంబాబు, కృష్ణాదిశేష్ గారు, ప్రేమ్ గారు, అలాగే ఇక్కడ ఆశీనులైన అతిథుల కంటే అంతకంటే గొప్ప సేవని అందిస్తున్న సమాజానికి ఈ అవార్డు తీసుకోవడానికి వచ్చిన అతిరథ మహారథులకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమము మేము ఇక్కడ ఆశీర్వమయ్యామంటే కారణము మీ అందరిని సన్మానించుకునే అవకాశం మాకు కలవడం మేము గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఈ మీ ప్రొఫైల్స్ వింటుంటే సమాజానికి ఇంత సేవని మీ మీ వృత్తుల్లో చేస్తున్నారనేది మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ సంస్థ గురించి ఒక మాటలో చెప్పాలంటే సచివాలయం రాంబాబు గారు కొన్ని సంవత్సరాలుగా నేను ఈ సంస్థతో ఒక మెడికల్ ప్రొఫెసర్గా ఉండి కూడా ఈ సంస్థలో భాగంగా పనిచేస్తున్నాను. ఆయన మిమ్మల్ని వాళ్ళ స్క్రీన్ చేసి అవార్డు అందిస్తున్నారంటే ఈ మన కోటి కుక్కరు అన్నట్టుగా ఆయన ఏరి జల్లెడ పట్టి మీకు ఈ అవార్డులని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అనేది వాస్తవం. 3,000 అప్లికేషన్లు వచ్చినా కానీ 30 మందినే సెలెక్ట్ చేశారంటే ఎంత స్క్రీనింగ్ జరిగిందో అర్థం చేసుకోండి. ఇవాళ మన ముఖ్య అతిథి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన హాల్ మార్క్ ఇన్ IPS ఆయన సర్వీసెస్లోనే కాక రిటైర్డ్గా కూడా ఇప్పుడు సమాజానికి సమాజము నేను నా సమాజం అని ఎంత యువతని మంచి మార్గంలో నడిపించే విధంగా యువతకి ఆదర్శంగా ఆయన ఈ సమాజంలో మూవ్ అవుతూ ఉండడం అనేది, అలాగే ఆ భగవంతుడు కూడా ఆయనకి మంచి వాక్ చాతుర్యము ఆరోగ్యము సబ్జెక్ట్ పట్ల మంచి అవగాహన ఇవ్వటం అనేది ఆ స్కిల్స్ అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా చేయటం అనేది ఆయనకి నేను శిరస్సు వంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక నేనుగా పెద్దగా చెప్పేది ఏం లేదు. నేను ఒక మెడికల్ ప్రొఫెసర్ని, టీచింగ్ ఫీల్డ్లో ఒక 20 సంవత్సరాలుగా 200 పైగా స్పెషలిస్టులను ట్రైన్ చేశాను. అలాగే మెడికల్ స్టూడెంట్స్ కూడా 2,000 పైగా వాళ్ళకి ఒక సర్వీస్ మోటోలో ఈ సమాజానికి ఏం చేయాలన్నది అలా చేయటం అనేది నేను చేస్తున్నా. ఇది ప్రవృత్తిగా నేను ఇప్పటికే 1,00,000 మొక్కలు పైగా ఈ 2 చేతులతో నేను నాటమే కాక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మీరు ఉద్యమంలా సాగుతున్న ఒక ఛాలెంజ్లో భాగంగా నేను MP జోగినపల్లి సంతోష్ గారితో క్లోజ్గా పనిచేయడం జరుగుతుంది. ఆ దానిలో భాగంగానే ఎన్నో సంస్థలతో మోటివేట్ చేసి 1 కోటి మొక్కల పైన మొత్తము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 17 కోట్ల పైగా తెలంగాణలోని మొక్కలు నాటం అనేది ఈరోజు మీకు ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన సమాజం మన ప్రకృతికి మనం తిరిగి ఏమిస్తున్నాం అనేది ఆలోచించి మన పొల్యూషన్ తగ్గించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమము మీరు కూడా మీకు కూడా ఒక ఫ్రెండ్లీ ఛాలెంజ్ వాళ్ళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరఫున మీకు విసురుతున్నాను. ఈ వారంలోనే మీరు మీ పరిసరాల్లో ఒక మొక్క నాటి అది సెల్ఫీ ఈ విశ్వగురు వరల్డ్ ఫోటో పెడితే అది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా అప్డేట్ చేస్తాము. అలాగే నేను రెండో ప్రవృత్తిగా రక్తదానం. ఇక్కడ చాలామంది యూత్ ఇవాళ వివేకా యూత్ అవార్డ్స్ కాబట్టి చాలామంది యూత్ను చూస్తున్నాము. వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ కూడా ఇవ్వడం జరిగింది అవార్డులో. ఈ యూత్కి మోటివేట్ చేస్తూ నేను 126 సార్లు రక్తదానం చేయటమే కాక 5,000 మంది యూత్ పైగా రెగ్యులర్ డోనర్స్గా చేయాలన్న వాళ్ళ సంకల్పాన్ని వాళ్ళలో మోటివేషన్ని కల్పించాను. ఎందుకంటే నేను చేసింది ఒక ఇది కాదు, నాకంటే ఎక్కువ ఈ యూత్ చేయగలరని నమ్ముతూ వాళ్ళని రెగ్యులర్ డోనర్గా నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు రక్తదానం అంటే ఏదో హీరోగా ఫీల్ అయ్యి 4 ప్రాణాలు కాపాడతామన్న కాన్సెప్టే ఉండేది. కానీ నేను ఒక డాక్టర్గా తయారైన తర్వాత అది మన స్వార్థానికే రక్తదానం చేస్తుంది కూడా. మన ఆయుష్ను కాపాడుకుంటున్నాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము, మన మరణాలను తీసేసుకుంటున్నాము. సో ఖచ్చితంగా మన ఆయుష్ పెరిగే మంచి కార్యక్రమం కాబట్టి దాంట్లో స్వార్థం కూడా మనకంటూ ఉంది కాబట్టి ఒక దైవభక్తితో కూడా ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి అది కూడా యూత్కి నేను ఒక ఫ్రెండ్లీ ఛాలెంజ్గా వేస్తున్నాను. ఈ పనిని మంచి కార్యక్రమాల్లో మీరు రక్త కొరత అనేది ఎంతో ఉంది సమాజానికి, ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారని మీకు ఒక ఫ్రెండ్లీ ఛాలెంజ్గా యూత్కి నేను విసరడం జరుగుతుంది. సమయం చాలా ఇదిగా ఉంది కాబట్టి ఈసారి కూడా వెళ్ళాలి కాబట్టి నేను మరొక కార్యక్రమంలో మనము విపులంగా వివరించుకున్నాం. మరొకసారి తప్పక నమస్కారం. ఈరోజు ఉదయం ధాత్రి ఫౌండేషన్ అనే ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చూపించిన చిన్న సజెషన్ ఒకటి చెప్తాను, ఎందుకంటే బాగా నచ్చింది నాకు. మనం ఏంటంటే మన అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఇందులో మన కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ కాంటాక్ట్ ఎవరైతే మీరు సేవ్ చేసుకుంటున్నారో దాంతోపాటు వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా సేవ్ చేసుకుంటున్నారు. అంటే ఏమవుతుందంటే మీ ఫోనే ఒక బ్లడ్ బ్యాంక్గా తయారవుతుంది. మనకు ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి, ఏ నెగిటివ్ బ్లడ్ కావాలి, ఏ పాజిటివ్ కావాలి, మనం ఎవరిదా అని మనం ఆలోచిస్తుంటాం. కాబట్టి అది కనుక మీరు సేవ్ చేసుకోగలిగితే ఇమీడియట్గా మన ఏ పాజిటివ్ ఎవరికి కావాలో వాళ్ళలో ఒకరిద్దరికి దగ్గరున్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగలిగితే ఇమీడియట్గా అక్కడ బ్లడ్ అవసరం ఉంటుంది. కాబట్టి అదొక మంచి సలహా అనిపించింది. కాబట్టి మీరు కూడా వీలైనంత మంది మీ కాంటాక్ట్స్ యొక్క బ్లడ్ గ్రూప్స్ మీరు సేవ్ చేసుకోగలిగితే మీరు సమాజానికి మళ్ళీ ఉపయోగపడబోతారు. జస్ట్ ఏ సజెషన్. చాలా సంతోషం సార్ మీ సలహాలు. మీ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్తారా జడి గారు? మొదట్లోనే వారు సలహా ఇస్తూనే ఆయన పాటిస్తున్నారు. ఆయన బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, ఎవరికి అవసరం ఉన్నా కూడా ఏడు లక్షల దగ్గరని కంటాక్ట్ చేశారు. ఇప్పుడు సత్యన రాంబాబు గారిని అతిథులకి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విశ్వగురు సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన గౌరవనీయులు ముఖ్య అతిథి శ్రీ బివి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో మనందరం ఫోటోలు దిగుతున్నాం. దయచేసి ఫోటోలో కాస్త నవ్వండి. ఆ నవ్వుతే ఆ ఫోటో ఎప్పటికీ కూడా దాన్ని చూసుకుంటూ మనం మన పిల్లలకు కానీ మన తరాలకు ఇది గొప్ప అవార్డు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వచ్చి మంచి అవార్డు, ఇది గొప్పగా వచ్చిన అవార్డు. ఇది రాంబాబు గారు కాచమ్మ ఒక్కరే పట్టుకోవాలి ఫోటో. Okay, right? Ready? Ready? 1, 2, 3, smile. Meernavudana photo li chettaru. Raja, Bengal Raja. Okay, right? Roju Vishwaguru World Records సంస్థ ద్వారా మన ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా సమాజానికి సేవ చేస్తున్న 30 మంది జాతి రత్నాలను ఎంపిక చేసి 3000 అప్లికేషన్లు వస్తే అందులో 30 మందిని ఎంపిక చేసి వివిధ రంగాలలో పనిచేస్తున్న వాళ్ళు, పర్యావరణం కానీ సమాజం కానీ తర్వాత వైద్య రంగంలో పనిచేసేవారు, ఇలా అనేక రంగాల్లో పనిచేసిన వాళ్ళని ఎంపిక చేసి ఈరోజు వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీ సత్యవోలు రాంబాబు గారు ఆయన సంస్థ విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ద్వారా చేయడం అన్నది చాలా మంచి విషయం. ఎందుకంటే సమాజంలో యువతరం అంతా కూడా రోల్ మోడల్స్ కోసం వెతుకుతున్నారు. అంటే మనం ఎవరిని అనుసరించాలి అన్న మార్గంలో ఆ ఆలోచనలో యువతరం ఉన్నారు. కాబట్టి ఎవరిని అనుసరించాలి అన్నదానికి శ్రీ రాంబాబు గారు ఈరోజు ఒక మంచి సమాధానం ఇచ్చారు. ఇటువంటి 30 మంది జాతిరత్నాలను ఈరోజు ఎంపిక చేసి ఆయన సమాజంలో మనం ఎవరిని అనుసరించాలన్నదానికి ఒక చక్కని పరిష్కారం చూపించారు. గత 8-9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. వారు వ్యక్తిగతంగా ఆయన మంచి పెయింటరు. ఈరోజు ఆయన ముక్కుతో పెయింటింగ్ లైవ్ వేయడం అన్నది కూడా చూసే అవకాశం మనకు దొరికింది. వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మౌక్తిక కదా, మౌక్తిక తను కూడా మంచి పెయింటర్. లైవ్గా ఇక్కడ అందరూ చూస్తుండగా తను బ్రహ్మాండమైన పెయింటింగ్ నా బొమ్మనే పెయింటింగ్గా చేసి ఈరోజు వేసింది. తల్లికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి శ్రీమతి రాంబాబు గారికి, తర్వాత రాంబాబు గారి కుటుంబ సభ్యులకు, తర్వాత విశ్వగురు అవార్డ్స్ టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటు మీ చర్యల ద్వారా మీ కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉన్న వారిని గుర్తించి మీరు మళ్ళా సమాజానికి వాళ్ళను పరిచయం చేయడం అన్నది ఒక గొప్ప అవకాశం. ఈరోజు ఎంతోమంది పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరూ కూడా వాళ్ళ అనుభవాలను పంచుకోవడం జరిగింది. కాబట్టి అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం. తద్వారా భారతదేశాన్ని మళ్ళా విశ్వగురువుగా మార్చే సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళదామని తెలియజేసుకుంటాను. నమస్కారం. ఒక్కరిలో ఏదో ఒక ఆర్ట్ దాగి ఉంటుంది. ఆ ఆర్ట్ని వెలికి తీసినప్పుడే వాళ్ళు ఉన్న శిఖరాలు పోగలుగుతారు. వారికి మంచి గుర్తింపు వస్తుంది, సమాజానికి మేలు జరుగుతుంది. అయితే ఈ ఆర్టిస్ట్ని, ఆర్ట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలంటే ప్రభుత్వం అన్నీ చేయలేదు. కాబట్టి ఇటువంటి సంస్థలు ముందుకు చేస్తున్నందుకు వారిని సత్యవోలు రాంబాబు గారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. వారు స్వతహాగా ఆర్టిస్ట్ అవటం వల్ల ఆర్టిస్ట్ కష్టాలు, సుఖాలు, బాధలు అన్నీ తెలుస్తాయి. ఆ విధంగా వారు ఈ సంస్థను స్థాపించడం సుమారు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంతోమందికి ఈ అవార్డులు ఇస్తూ కేవలం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా త్రూఅవుట్ నేషనల్ లెవెల్లో వాళ్ళు అవార్డు ఇస్తున్నారు. ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని, వీరు అభివృద్ధి పదానికి వెళ్ళాలని, అదేవిధంగా కళాకారులకి ఎంతో చేతినిచ్చి వారు ముందుకు తీసుకెళ్లాలని, ఆ విధంగా రంగంలో తీసుకెళ్తాను నమ్ముతూ వారికి అభినందనలు తెలిపితే సూచించుకుంటాం. విశ్వగురు ఆర్ట్స్ అకాడమీ వారి సత్యవోలు రాంబాబు గారు, పూజ, మౌక్తిక వీరి కుటుంబం మరి కళారంగంలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి వారికి, సామాజిక సేవలో గుర్తింపు తెచ్చుకున్న వారికి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో అవార్డులు ఇవ్వటం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎవరు గుర్తించని విధంగా వీరు ఒక జల్లెడ పెట్టి మంచి కళాకారుల్ని సమాజ సేవకుల్ని గుర్తించి ఈ వేదిక ద్వారా సన్మానించడం అన్నది సమాజం తనకు తాను సన్మానించుకున్నట్టే. ఆ విధంగా నా మిత్రుడు రాంబాబు గారు, పూజ, మౌక్తికాలు ధన్యజీవులని నేను భావిస్తాను. సేవ చేసిన వాళ్ళందరినీ సన్మానించడం అనేది గొప్ప కార్యక్రమం. రాంబాబు గారు గత 20 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అదే సందర్భంలో సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విశ్వగురు ఇంటర్నేషనల్ రికార్డ్స్ అనే సంస్థను స్థాపించి ఆయన సేవ చేస్తున్న వాళ్ళందరికీ పిలిచి 10 మంది ముందు గౌరవం దక్కేలా చేస్తున్నందుకు రాంబాబు గారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు సచివల్ రాంబాబు, ఫౌండర్ CEO విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. ఈరోజు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ అని చెప్పి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈరోజు విభిన్న రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో 20-30 మందికి మేము అవార్డు ఇవ్వడం జరిగింది. వైద్యం, సోషల్ సర్వీసు, కళలు, ఇలా ఎన్నో రంగాల్లో 30 మందిని ఎంపిక చేసి ఈరోజు చీఫ్ గెస్ట్గా శ్రీ JD లక్ష్మణ్ గారు వచ్చారు. వారి చేతుల మీదకి వీరందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సమాజంలో మంచిని మనం ఎంకరేజ్ చేస్తూ కష్టపడడం ప్రోత్సహిస్తుంటే వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంటారు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఎన్నో వేల మందికి వాళ్ళు సహాయకులుగా ఉంటారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు. ఒక చిన్న సత్కారమే ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ సొసైటీలో మంచి తీసుకురావడానికి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి ఒక కళాకారుడిగా నేను ఇవన్నీ పే చేశాను. ఆ ఉద్దేశంతోనే నేను పే చేశాను. ఈరోజు చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగానంటే ఎందరో మహానుభావులను ఆదర్శం తీసుకోవడం, వాళ్ళు చేసే పనులు పరిశీలించడం, ఆ విధంగా నేను కూడా ఒక మంచిగా రోల్ మోడల్ కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరూ కూడాను, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన VV లక్ష్మణ్ గారికి, అలాగే CLN గాంధీ గారికి, డాక్టర్ మార్కండేయులు గారికి, ఈరోజు ఈ సభ యొక్క చైర్మన్ శ్రీ కృష్ణా శేషు గారికి, అలాగే సురేంద్ర గారికి, మిమిక్రీ రమేష్ గారు, ప్రేమ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు నుంచి వచ్చానండి. ఒక ఆర్టిస్ట్ని, స్థానికంగా ఆర్టిస్ట్ నేను. ఎన్నో స్కూల్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, పేద విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాం. ఈ మన సచివాల రాంబాబు గారి కార్యక్రమాన్ని చేయడం ద్వారా ఆయన స్పెసిఫిక్గా ముక్కుతోటి పెయింటింగ్ చేయడం అనేది ఒక రకమైన ప్రత్యేక శైలి. ఆ శైలి ద్వారా వర్క్ చేస్తూ అలాగే విశ్వగురు ఫౌండేషన్ ద్వారా కూడా విశ్వమంతా ఆయన ఒక చేసే సర్వీసెస్ వ్యాపించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మా ఏలూరు, వెస్ట్ గోదావరిలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేయాలని జల్లి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు ఇచ్చేసి ఈ సంస్థ ద్వారా మాకు సన్మాన సత్కారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.